బ్యాక్ టు టీవేట్ వైజ్ గనకాపల్ల జిల్లా నర్సీపట్నం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే వారంలోనే టీడీపీ నాయకులు లేనిపోని బురద జల్లుతున్నారని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆ విమర్శలన్నింటినీ తిప్పికొట్టాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్ యూ టీవేట్ వైజ్ మీ ఎంఏ రాజు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ గారు మరి ఈ 3 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన సంగతి అందరూ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాట అన్నారు. ఏమన్నారంటే ఈ రోజు వరకు కూడా రాజకీయాలు అయిపోయినాయి, పార్టీలు అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి, కనుక ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయ్యానంటే ఆ దేవుని దయవల్ల, ఈ రాష్ట్ర ప్రజల దయవల్ల అయ్యాను కనుక ఇక్కడ నుంచి ఏ సంక్షేమ పథకం పెట్టినా సరే అర్హులైతే చాలా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా అందిస్తానని చెప్పారు. మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికీ ఈ 3 సంవత్సరాల కాలంలో మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటేశాడా లేదా అని భేదాలు లేకుండా అర్హులైతే అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ 3 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ గారికి. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వానికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి శాసనసభ్యులు మరి గ్రామాలకు వెళ్లి గ్రామాల్లో ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మన సంక్షేమ పథకాలు అందించాం అది తెలుసుకోవడంతో పాటు ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఆ గ్రామ సమస్యలు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా మీరందరూ కూడా గడప గడపకు వైఎస్ మన ప్రభుత్వం కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పటికే వారు చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో సుమారుగా గత 11 నుంచి కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు గ్రామాల్లో మేము చాలా గ్రామాలు తిరిగాం. చాలా గ్రామాల్లో, అన్ని గ్రామాలు కూడా, ఏ గ్రామైనా సరే అక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరన్నారు అందరికి కూడా పథకాలు వస్తున్నాయి. ఒక తెలుగుదేశం పార్టీ కాదు, అందరికీ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆదరిస్తూ మాకు 2-3 పథకాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఎంతో, అంటే మేము మన జరిగిన ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీకి ఓటేసాం, వైఎస్ఆర్ పార్టీకి ఓటేయినప్పటికీ కూడా మరి అర్హత గుర్తించి మరి మాకు ఇస్తున్నారని చెప్పి ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం వారు తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ లేట్ చెప్పిన వాళ్ళకి ఇచ్చేవారు పథకాలు, కానీ ఈ రోజు అలా చేయట్లేదు. దాన్నే ఈరోజు మరి గ్రామ ప్రజలు, గ్రామాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీకి, మా వైఎస్ఆర్ పార్టీ కాని వాళ్ళు కూడా మరి పథకాలు అందుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఎంతో ఆదరిస్తున్నారని చెప్పి తెలుసుకుని మరి ఏదో విధంగా మరి బురద జల్లాలి ప్రభుత్వంపై అనే ఉద్దేశంతో కేవలం టీడీపీ నాయకులే, కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు, అందరూ కూడా పథకాలు తీసుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉంది. నాయకులు దానికి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం మరింతగా మరి పెరుగుతుంది, మన ప్రజాభిప్రాయం చేస్తే మరి ఎక్కువ మరి వైఎస్ఆర్ పార్టీకి మొగ్గు చూపుతున్నారన్న ఒక భావంతో రేపు రాబోయే ఎన్నికల్లో మరింతగా మెజార్టీగా ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయని ఒక ఆందోళనతో వారవలేక మరి ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఏదో ఒక 4 మహిళలను పంపించడం, వాళ్ళు ఏదో అడుగుతున్నట్లుగా మరి చిత్రీకరిస్తూ ఒక వీడియో తీయడం, దాన్ని మరి వాళ్ళన్న పచ్చ మీడియా ఉంది వాళ్ళకి, వాళ్ళందరూ కూడా ఎప్పటికే మరి ఆ పచ్చ మీడియా ద్వారా మరి ఏదో ఆందోళన జరుగుతుంది, ఎమ్మెల్యేని అడిగించారు లేదా ఎమ్మెల్యేని ఏదో చేశారనేది ఒక క్రియేట్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అందులో ముఖ్యంగా మొన్న చూస్తే మన నాతవరం మండలం పెదగొల్గొంబేటలో కూడా ఈ విధంగా పాపం వాళ్ళు కూడా మహిళలు కావాలని వచ్చిన వారు కాదు, వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ వారు పంపించి మీరు ఏదో ఒకటి అడగండి, గడ్డి నిలదీయండి అని అన్ని ప్రేరేపిస్తే పాపం వచ్చారు తప్ప వాళ్ళు కావాలని వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వీడియోలు తీయడం, అది అక్కడికక్కడ జరగడం, అక్కడే పోలీసుల సమక్షంలో అన్ని జరగడం జరిగింది. అయితే ఒకటే మేము అందరం కూడా చెప్తున్నాం, ఎక్కడ కూడా మేము పార్టీలే చూడలేదు, ప్రతి ఒక్కరికి కూడా మరి న్యాయం చేస్తున్న సంగతి మరి మీ ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తున్నాను. ఇప్పటికే మేము చాలా గ్రామాలు తిరిగాం, మరి పీజేకంపేట కానీ, పీగేగూడెం కానీ, అలాగే గుండిపూడి, ఎస్వీపట్నం, పెదగొలుగొండపేట, చినగొలుగొండపేట, కేపీ ఆర్పీ అగ్రహారం, సిహెచ్ నాగాపురం, కేడీపేట, అమలాపురం, ఎరగనపాలెం, మల్లవరం, వదలగడ, ఈ గ్రామాలన్నీ కూడా మేము వెళ్ళినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైనా ఒకరిద్దరికి రాని పక్షంలో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకుని ఇప్పటికే అవన్నీ కూడా గ్రీవెన్స్ ద్వారా మన అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ గారు, మన వాలంటీర్స్, మా పార్టీ నాయకులు అందరూ కూడా వారిని నోట్ చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈ విధంగా భోజనాలు కార్యక్రమం చేస్తున్నారు కనుక దీన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా గ్రహించాలి. ఇది కేవలం కుట్రపరంగా మన మీద ఉన్న వారలేనితనంతో ఈ తెలుగుదేశం చేస్తున్నారు కనుక అన్ని కూడా పెద్దలకు చెప్పి, మనం ఏ గ్రామంలో సరే గ్రామంలో ప్రజలకు చెప్పి, ఆ గ్రామ ప్రజలు అన్ని కూడా మరి ఏదైతే ఈ టీడీపీ వారు చేస్తున్నారో వాళ్ళని ఎదుర్కొనే విధంగా మీకు చెప్పాలని చెప్పి సందర్భంగా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈరోజు
ఈ మధ్య కాలంలో మరి అయ్యన్న పాత్ర చూస్తున్నాం విమర్శలు మరి విపరీతమైన విమర్శలు మా పార్టీ నాయకుల పట్ల రాష్ట్ర పార్టీ నాయకుల పట్ల ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఎన్నో బూదులు కూడా జరుగుతున్నారు మరి అందుకే మనం మన పార్టీ నాయకుల్ని తిట్టినప్పుడు మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలని చెప్పి నేను కూడా అయ్యన్న పాత్ర ఒక బూత్ తిడితే నేను నాలుగు తిడుతున్నాను ఎందుకంటే మరి మన పార్టీ నాయకుల్ని విమర్శించినప్పుడు మనం కూడా విమర్శించకపోతే ఏంటిది ఎందుకంటే గౌరవంగా మన పార్టీ నాయకుల పట్ల మాట్లాడితే మనం కూడా గౌరవం ఇస్తాం మరి లేనప్పుడు మనం కూడా ఎందుకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశం మీద గత కొన్నాళ్ళ నుంచి కూడా నేను కూడా మరి అదే విధంగా రీతిలో విమర్శలు చేయడం జరుగుతుంది నేను విమర్శలు చేసిన తర్వాత నాపే ఇక్కడ ఉన్న నర్సీపట్నం నిధుల్లో ఉన్న మున్సిపాలిటీలో కానీ మరి అలాగే మన రూరల్లో ఉన్న మండలాలు అన్ని మండలాలు కూడా మా అయిన పాత్రను విమర్శిస్తావా అని చెప్పి వాళ్ళు చాలా మంది కూడా నన్ను విమర్శించడం చేయడం జరిగింది దానికి మళ్ళీ మీరు మరి మండలంలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా మీరు కూడా మా ఎమ్మెల్యేని విమర్శిస్తారని చెప్పి మీరు కూడా ఇదంతా జరగడం గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతుంది అయితే ముఖ్యంగా మన పార్టీ నాయకులకి నచ్చపట్నం నిధుల్లో ఉన్న పార్టీ నాయకులకు కానీ నాలుగు మండలం పార్టీ నాయకులు మున్సిపాలిటీ పార్టీ నాయకులందరూ కూడా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఏదైతే అయ్యన్న పాత్రుడు మన నాయకులు తిడుతున్నాడో నేను గ్యారంటీగా విమర్శలు చేస్తాను నాపై తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేస్తారు మండలాల్లో కానీ మున్సిపాలిటీలు కానీ దయచేసి వాళ్ళు మీరేమో అనొద్దు ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేస్తుంది నన్ను టార్గెట్ చేస్తున్నారు మీరేమో వాళ్ళని అనడం అది కరెక్ట్ కాదు ఇక నుంచి ఎవరైనా తెలుగుదేశం పార్టీ మండల స్థాయి కానీ మున్సిపాలిటీ నాయకులు కానీ ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మా గ్రామంలో ఇది లేదు మా వార్డులు ఇది లేదు మాకు పెన్షన్ రాలేదు లేకపోతే మా వాళ్ళకి ఇది రాలేదని చెప్పి గౌరవంగా మాట్లాడితే అదే రీతిలో మనందరం కూడా ఎక్కడైతే మరి ఏమైనా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి అన్ని కూడా రెక్టిఫై చేద్దాం లేని పక్షంలో అలా కాని పక్షంలో ఈ మండల స్థాయి నాయకులు కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను టార్గెట్ చేస్తూ ఒరే ఎమ్మెల్యే అని సంబోధిస్తూ కానీ మాట్లాడితే మీరు వారిని ఏమనొద్దు వారిని కామెంట్లు చేయొద్దు మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీలో నన్ను టార్గెట్ చేస్తున్నారో అదే విధంగా మీరు కూడా ఒరే ఎమ్మెల్యే అని వాళ్ళు ఒకసారి అంటే ఒరే అయ్యన్న పాత్రుడని నాలుగు సార్లు ఒరే అయ్యన్న పాత్రుడు ఒరే అయిన పాత్రుడు ఒరే అయిన పాత్రుడు అని చెప్పి నాలుగు సార్లు సంబోధిస్తూ నేరుగా డైరెక్ట్ గా అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేసి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నచ్చపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా తెలియపరుస్తున్నారు ఎందుకంటే మనం చాలా గౌరవంగా మరి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశం మీద ఉన్నాం కనుక ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే మాత్రం మనం ఎట్టి బస్సులు కూడా ఊరుకోవద్దు ఎట్టి బస్సులు కూడా మండల స్థాయి నాయకులు కానీ అలాగే మున్సిపాలిటీ స్థాయి టీడీపీ నాయకుల మీద మీరు ఆరోపణలు చేయకండి నేరుగా డైరెక్ట్ గా అయిన పాత్రకే మనం మీరందరూ కూడా మరి విమర్శలు చేయాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ఈ రోజు గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది సమస్యలు చెప్తున్నారు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాసుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ఇంకా మనం ఎప్పుడన్న నిధులున్న మన పార్టీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ సచివాలయం కానీ కోరుతున్నాను రేపు 15వ తేదీ లోప ఏమన్నా ఉంటే ఏదైనా చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కానీ ఏమైనా పెన్షన్ కానీ ఏదైనా పథకాలు రాయని పక్షంలో 15వ తేదీలోగా మీరందరూ నోట్ చేసుకోండి వచ్చే నెలలో జూలై నెలలో ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా మరి ఈ పథకాలన్నీ కూడా మరి సంక్షేమ పథకాలు ఎవరికైతే మిస్టేక్స్ వల్ల ఆగినాయో అందరికి కూడా అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి నిజంగా మరి ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంపై ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు మా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమాలు అందించడం పాటు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను జై జగన్ నమస్కారం.